నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు పట్టణంలో సంబరాలు జరుపుకుంటున్న టీడీపీ శ్రేణులు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెనాలి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార సంబరాలను అంగలగుదురు గణేశ్యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గణేశ్యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో అంగలగుదురు గ్రామంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి టపాసులు పేల్చి మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో అంగలగుదురు గ్రామ ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, కనగాల పిచ్చయ్య, సాంబశివరావు, హనుమంతరావు, సలాం, ఎల్ఎంఎల్ ఖాదర్, కె విష్ణు, నిజాముద్దీన్, బొద్దులూరి వేణు, గొల్లపూడి సాయిగిరి, శ్రీనివాసరావు, రవీంద్ర, నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మనోడు ఐఫోన్ తెచ్చాడు నన్ను. రాలేదా? అయిపోయింది గేట్ దగ్గర నేను చెప్పిస్తా ఉన్నా. అయిపోయి రాజకీయ మీరు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయటం రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణం, ప్రతి ఇంట్లో కూడా టీవీల ముందు అతుక్కుపోయి ఉన్నారు. ఇవాళ ఏదైతే ప్రమాణ స్వీకారం జరిగే ఏదైతే ప్రాంగణం ఉందో, ఉదయం 5 గంటలకే రాష్ట్ర నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో ఇవాళ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఇచ్చేశారంటే ప్రజలు ఏ విధమైనటువంటి ఆనందంతో ఉన్నారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఒకటే, రాజధానిని మనం కాపాడుకోవాలి, పిల్లల భవిష్యత్తును మనం కాపాడుకోవాలి, పోలవరాన్ని మనం కాపాడుకోవాలి, భారతదేశంలోనే ఒక మంచి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దబడుతుంది, ఏపీకి ఆంధ్రప్రదేశ్కి స్వర్ణయుగం రాబోతుంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా 5 సంవత్సరాల యొక్క నరకానికి ఒక అసమర్థం యొక్క పరిపాలన, 5 సంవత్సరాలు బిక్బిక్కుమంటూ ఏదైతే నరకం అనుభవించారో ఇవాళ నరకాసురుని వదలాగా ఈ రాష్ట్రంలో చెడుని కడిగేసే విధంగా ఇవాళ ఒక
సువర్ణ అక్షరాలతో రాయబడిన రోజు ఇవాళ. ముఖ్యంగా ఈ ప్రాంతంలో మనం వ్యవసాయ చంద్రశేఖర్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి ఇద్దరికీ ఓట్లు వేసి గెలుపుకుని ఈ ప్రాంతవాసులు ఇద్దరు మినిస్టర్లు రావడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే మాకంటే ఆనందపడే వాళ్ళు ఇంకెవరుండరు. పరిశ్రమలు రావడం, రింగ్ రోడ్లు బాబు గారు వీళ్ళంత తొందరగా పూర్తి చేసి రాష్ట్ర రాజధాని అమరావతిని నిలబెట్టే ప్రక్రియలో తను అప్పుడే వర్క్ తను స్టార్ట్ చేశాడు. రాజధానిలో ఉన్న పిచ్చి చెట్లు ప్రమాణ స్వీకారానికి ముందే చెట్లు దించేయడం పని స్టార్ట్ చేశాడు. ఇవాళ ఎంతో ఆనందం. రేపటి నుంచి పేపర్ ప్రతిరోజు చూడాలంటే ఎంతముందు రోజు కూల్చడాలు, మటన్ చేయటాలు, నరకటాలు, అంటే ఇష్టం వచ్చినట్టు చూసి చాలా బాధపడతా ఉండేది. రేపటి నుంచి పేపర్ చూడాలంటే మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఆనందంతో ఈ ప్రజలు పేపర్ చదువుతూ ఉంటారు. అలాంటి వార్తలు పెమ్మసాని గారు, మనోహర్ గారికి, యంగళగుదురు ప్రాంతానికి మేము కోరిన ఎజెండా ఏంటంటే జేఎంజే కాలేజ్ దగ్గర నుంచి వాగు వరకు సిమెంట్ డ్రైన్ కోరి ఉన్నాము. ఎందుకంటే తెనాల నుంచి వచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలు, మురుగు మొత్తం ఇక్కడికి వచ్చి గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయ్యి మరి ప్రజలు ఆరోగ్యం ఇబ్బంది పడుతూ ఉంది. రెండోది డెంగ్యూస్లో గతంలో కూడా డెంగ్యూ మరణాలు చాలా సంభవించినాయి. మరి ఈ కాలువ శుభ్రంగా సీసీ డ్రైన్ కనుక కడితే ఈ డెంగ్యూ మరణాలు తగ్గుతాయి, దోమలు అరికట్టగలుగుతాము. తన పొలాన్ని అక్రమంగా తనకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వేమూరు నియోజకవర్గానికి చెందిన కొలకలూరి రాణి అనే వృద్ధురాలు పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. నకిలీ పత్రాలు సృష్టించి కొలకలూరు రాణికి తెలియకుండా పొలాన్ని కొంతమంది వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, పొలాన్ని ఆక్రమించుకొని ఆమె మందు తాగడానికి కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని, బాధితురాలికి తగిన న్యాయం చేయాలని మాదిగ దండోర నాయకులు డిమాండ్ చేశారు. మా నాన్న పేరు కొలకలూరు రాణి. అయితే మా తాతగారు పొలం ఒకటి కొనుక్కున్నారు ఆయన కష్టార్జితంతో. అయితే మా నాన్నకి ఫస్ట్ సంబంధం మా అమ్మని, వాళ్ళ కూతురిని నేను. అయితే మా అమ్మ నన్ను చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయింది. మా నాన్న వేరే ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. అయితే మా నాన్న కొన్ని రోజులకి కరోనా ఇంజెక్షన్ చేయించుకున్నాక ఎఫెక్ట్ కొట్టింది. అప్పుడు మా నాన్నకి బాగున్నప్పుడు అక్కడికి రమ్మని ఆమె పిలిచింది. ఈరోజు పొద్దున మాకు ఫోన్ వచ్చింది, పొలం మీది వేరే వాళ్ళు అమ్మటానికి కొలుస్తున్నారని చెప్పని. అందుకని చెప్పి ఏమైందని చెప్పి పొద్దున పొలం దగ్గరికి వెళ్ళాం. మేము వెళ్తే అక్కడ పొలం కొన్న వాళ్ళను పొలం కొన్న వాళ్ళు అమ్మేవాళ్ళు ఉన్నారు. కొన్న వాళ్ళ పేరు మాదినేని అంకమరావు, వాళ్ళ ఆవిడ పేరేమో మాదినేని వెంకటరమణ. అయితే మేము వెళ్ళినప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు చెప్పాలి మీకు, పొలం మేము కొనుక్కున్నాం కదా, మీరు పద్దాకులు ఎందుకు వస్తున్నారని చెప్పని మాదిగలంజలారా అని చెప్పి కురం పేరుతో మమ్మల్ని తిట్టారు. దాంతో నాన్నమ్మకి చాలా బాధ వేసి అవమానంగా అనిపించింది అని చెప్పని ఈ డబ్బాలో ఉన్న పురుగుల మందు తాగి అక్కడే పడిపోయింది. వాళ్ళు చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. దుండిపాల గ్రామం వేమూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కొలకలూరు రాణి, ఆమెకు ఉన్నటువంటి 60 సెంట్ పొలాన్ని అదే అంగలగుద్దురు గ్రామానికి సంబంధించినటువంటి అగ్రవర్ణాలకు చెందిన వారు ఆక్రమించుకొని ఆమె మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఒక అపవాదంతో కొలకలూరు రాణి అనే ఆమె పొలాన్ని మాదినేని అంకమరావు అనే అతను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆమెను బెదిరించి ఆమె యొక్క రిజిస్ట్రేషన్ చేయించుకున్న డబ్బులు కూడా రాణిగారికి సంబంధించిన వారికి ఎవరికి ఇవ్వకుండా అతను అతనికి సంబంధించిన వారు సొంతంగా వారి అకౌంట్లో డబ్బులు వాళ్ళే వేసుకొని ఆ యొక్క డబ్బులను వాళ్ళే తీసేసుకొని ఈమెకి ఎవరు లేరు కనుక ఈమెను మోసం చేసి అదిరించి బెదిరించి వాళ్ళ యొక్క కొడుకు చనిపోయిన తర్వాత కొడుకు యొక్క వైద్య నిమిత్తం ఖర్చులకు 50,000 రూపాయలు అప్పిస్తానని నమ్మించి ఈ 50,000 రూపాయల తాలూకా ఆ యొక్క పొలాన్ని కౌలు చేసుకుంటామా అని చెప్పి ఆ పొలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వీళ్ళే పొలం కొనే వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళే పొలం కొనుక్కొని వీళ్ళే డబ్బులను వీళ్ళ అకౌంట్లోకి వేయించుకొని 50 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి కొలకలూరు రాణి, ఎస్సీ మాదిగా కులానికి చెందినటువంటి రాణికి అన్యాయం చేసి ఆమె పొలాన్ని కూడా ఆక్రమించుకొని ఆ పొలంలోకి ఆమె వెళ్తే చాలాసార్లు దాడులు చేసి ఆమెపై కొట్టి కులం పేరెత్తి తిట్టి వీళ్ళిద్దరు కూడా ఎవరు లేక ఆమె ఏమో చిన్నపిల్ల, ఏమి ఏమో పెద్దామ, వీళ్ళకి ఆలనా పాలనా పోషణ కూడా ఇబ్బంది కలుగుతుంది. కనుక దయచేసి పోలీసు వారు, అదేవిధంగా ప్రజా సంఘాల వారు, అదేవిధంగా మాజీ సంఘాల వారు కూడా ఈ యొక్క కేసు విషయంలో సమగ్ర విచారణ చేసి ఎవరికైతే న్యాయం ఉందో వారికి న్యాయం చేసి మా దుండిపాలి గ్రామంలో జరిగిన ఈ అన్యాయాన్ని మాది దండోర తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
మా గ్రామంలో ఎంత అన్యాయం జరిగి ఎంత వెలుగులోకి వచ్చిన తర్వాత అగ్రకులాల వాళ్ళని మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అటు మాది దండోర తరపున మేము బాగా న్యాయం చేసి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 4వసారి ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం విజయవాడ గన్నవరం కేసినపల్లిలో నిర్వహించిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, చంద్రబాబు నాయుడుతో పాటు కేబినెట్ మంత్రులతో ప్రమాణం, అలాగే రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారాలు చేయించారు. ప్రమాణ స్వీకారంలో ముఖ్య అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, చిరాగ్ పాస్వాన్, కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్, జతిన్ మాంగి, అనుప్రియ పాటిల్, ఏక్నాథ్ షిండే, జయంత్ చౌదరి, పెమసాని చంద్రశేఖర్, ఆటావలే, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం, తమిళనాడు మాజీ గవర్నర్ తమిళ్సై, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ, సినీతారులు చిరంజీవి, రజనీకాంత్, నాగబాబు, రామ్ చరణ్, బోయపాటి శ్రీను, నారా రోహిత్, నిఖిల్, సాయి ధరమ్ తేజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ కుటుంబం ప్రత్యేక బస్సులో కేసినపల్లి చేరుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పట్టణంలో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పట్టణ గంగానమ్మపేటలోని గంగానమ్మ గుడి వద్ద టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు తవ్వప్రసాద్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. బాణసంచ కాల్చి సంతోషాన్ని వ్యక్తం చేశారు. మిఠాయిలు పంచి చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పెండ్యాల వెంకట్రావు, రాయుడు రామకృష్ణ, సుగ్గుల వెంకటప్పయ్య, కౌన్సిలర్ తాడిబైన బ్రహ్మేశ్వరరావు, పెండ్యాల చంద్ర, గోణుగుంట్ల శ్రీనివాసరావు, కౌన్సిలర్ బోయపాటి అరుణ, దేశ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. మరి 5 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో బాధలు పడి ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా 164 సీట్లు ఇచ్చి మన ముఖ్యమంత్రిగా చేసినటువంటి ప్రజలకు ముందు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఇట్లాగే మరి రాష్ట్ర మంత్రివర్గంలో మన మనోహర్ గారికి మరి మంత్రి పదవి ఇవ్వడం కానీ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చాలా మంచి మెజారిటీతో అందరూ గెలవడం మరి అంత రాష్ట్రం మొత్తం 5 కోట్ల మంది కూడా ఆనందాలు పంచుకుంటున్నారని తెలియపడుతుంది. రాష్ట్రం మొత్తం కూడా ఎంతో పండుగ చేసుకున్నటువంటి వాతావరణ పరిస్థితి, ఎందుకంటే
ఈ దుర్మార్గ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సైకో ప్రభుత్వం పోయింది, ప్రజాప్రభుత్వం వచ్చింది. ఎంతో అందరూ కూడా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క గత ప్రభుత్వంలో అనేక బాధలు, కష్టాలు, నష్టాలు అనేక రకాలుగా ప్రజలందరూ కూడా విసుగు చెంది, జగన్మోహన్ రెడ్డి వద్దు బాబు, ఇట్లాంటి సైకో ముఖ్యమంత్రి మళ్ళీ 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 ఎప్పుడు రాకూడదు అని చెప్పేసి ప్రజలందరూ కోరుకున్నారు. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా, యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో సంతోషపడుతున్నటువంటి పరిస్థితి. ప్రజాప్రభుత్వం ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, ప్రజలందరూ కూడా మంచి ప్రభుత్వం రావాలని కోరుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా ముందుకు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థాయికి తీసుకువెళ్తారని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఈ రోజున మన తెనాలి శాసనసభ్యులుగా నాదండ్ల మనోహర్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈరోజు ప్రతి తెలుగు వాడికి పండగ. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. రాక్షస పాలన పోయి రాముడి పాలన వస్తుంది. అందుకని ఇవాళ ప్రతి తెలుగువాడు సంబరాలు అంబరాలు అంటే విధంగా జరుపుకుంటున్నారు. ఎప్పుడు ఈ సైకో పాలన పోతుందని చెప్పి గత 5 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న సందర్భం ఇవాళ ఆవిష్కృతం అవుతుంది. కావున తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటాం. ఇప్పుడు చిన్న విరామం.